ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ ఆత్మానందమయి మాత స్వయంగా పాల్గొంటున్న సుష్మమ్న క్రియ యోగ దీక్ష కార్యక్రమం ఆగస్ట్ 7న జరుగునుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆధ్యాత్మిక సేవా సంస్థ దివ్య బాబాజీ సుష్మమ్న క్రియ యోగ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. యోగ దీక్షకు సంబంధించిన వివరాలను నరహరి వేణుగోపాల్ రెడ్డి, ప్రశాంతి, జొన్నలగడ్డ, శృతకీర్తి, ఉజ్జయిని సుధ, శ్రీలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సాధన ఒత్తిడిని తట్టుకోగల శక్తి, నైపుణ్యం, మానసిక ప్రశాంతతను కలగజేసే చాలా ప్రభావవంతమైన ప్రక్రియ అన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని, ఈ కార్యక్రమానికి అందరికీ ప్రవేశం ఉచితమని తెలిపారు. ఈరోజు నేను, నా పేరు వేణుగోపాల్ రెడ్డి, స్వయంగా నేను సుష్మమ్న క్రియాయోగాను ఆచరిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ సమాజంలో ఏర్పడ్డ ఒక అశాంతి కానీ అనారోగ్యం కానీ వాతావరణం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించేందుకు, ఒక నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ముందు తీసుకుపోయేందుకు కావలసిన వాతావరణాన్ని సృష్టించేందుకు సుష్మమ్న క్రియాయోగ మన ఋషి పరంపరలో భాగంగా వచ్చిన ఈ యొక్క సుష్మమ్న క్రియాయోగ ఏదైతే ఉన్నదో ఆ క్రియాయోగాను మళ్ళీ ఈ యొక్క ప్రపంచానికి అందించినందుకు బాబాజీ యొక్క శిష్యురాలుగా, ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న బాబాజీ యొక్క శిష్యురాలుగా వారు ఆత్మసాధన చేసి ఆత్మజ్ఞానం పొంది ఈరోజు మళ్ళీ ప్రపంచానికి అందిస్తున్నారు. వారు 7వ తారీఖు నాడు, ఈ నెల 7వ తారీఖు నాడు మనకి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో మనకు ఆంతరంగిక ఉన్నతి పెరిగి ఇవాళ ఆ ధార్మిక భావాలు పెరుగుతేనే ఈరోజు మనకు శాంతి ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ నెగటివ్ ఎనర్జీని తొలగించుకునేందుకు మనందరం ముందుకు పోవాలి. ఇంకొక కార్యక్రమం సామాజికంగా ప్రధానంగా వారు చేపట్టిన కార్యక్రమం ఏంటంటే గర్భ సంస్కార కార్యక్రమం. అంటే మనిషి పుట్టుకతోనే సంస్కారవంతుడే, శక్తివంతంగా ఉండేందుకు ఈ సుష్మమ్న క్రియాయోగా ద్వారా మంచి ఆరోగ్యకరమైన సంతానం రావడం, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం కావడం కొరకు పుట్టుక నుంచే సంస్కారం రావాలి, పుట్టుక నుంచే క్రమశిక్షణ రావాలి, పుట్టుక నుంచే ఈ యొక్క ఆధ్యాత్మిక భావన ఉండాలనే క్రమంలో మరి ప్రధానంగా ఈ గర్భ సంస్కార కార్యక్రమాన్ని తీసుకొని వారు అందిస్తున్నారు సమాజానికి. ఈ సుష్మమ్న క్రియాయోగను అందిస్తున్నారు. దీన్ని అందరం ఉపయోగించుకొని ముందుకు పోవాలని చెప్పి మనం కోరుతున్నాం. అందరూ ఆహ్వానితులే.